మన దేశ ఆర్థిక వ్యవస్థలో నెగటివ్ ట్రెండ్స్ అనేది మొదలయ్యాయి. దీనికి కారణం పార్ట్లీ గ్లోబల్ ఎకానమీ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కూడా నెగటివ్ ధోరణులు ఉన్నాయి. నేను ఇదివరకు కూడా ఒక వీడియోలో చెప్పాను చాలా వివరంగా, వరల్డ్ ఎకానమీలో రిసెషన్ వస్తుందా, మాంద్యం అయిపోతుందా అని. మోర్ దెన్ 95,000 పీపుల్ చూశారు, ఒకవేళ చూడకపోతే చూడండి. ఇండియా కూడా గ్లోబల్ ఎకానమీలో భాగం కనుక అనివార్యంగా దాని ప్రభావం ఉంటుంది. దానికి తోడు భారతదేశంలో అనుసరించబడుతున్న ఆర్థిక విధానాల ప్రభావం కూడా మన ఎకానమీలో ఈ నెగటివ్ ట్రెండ్స్కు కారణమవుతుంది. ఏంటి ఎకానమీలో నెగటివ్ ట్రెండ్స్? ఒకటి, గ్రోత్ ఫోర్కాస్ట్, అంటే మన జీడిపి వృద్ధి రేటు. జీడిపి వృద్ధి రేటు ముందు వేసిన అంచనాల కన్నా కూడా తక్కువ ఉండవచ్చు అని అంటున్నారు. అంటే వరల్డ్ ఎకానమీలో వరల్డ్ జీడిపి ఎలాగైతే డౌన్వర్డ్ రివిజన్ అవుతుందో, అంటే గతంలో అంచనా వేసిన దాని కన్నా తక్కువనే ఉండొచ్చని అంచనాలు వస్తున్నాయో, ఇండియా గ్రోత్ రేట్ విషయంలో కూడా అలాంటి అంచనాలే వస్తున్నాయి. ఇప్పుడు ఉదాహరణకు వరల్డ్ బ్యాంక్ గతంలో చెప్పింది ఈ ఇయర్లో 7.5% మన దేశ వృద్ధి రేటు ఉంటుంది అని, 7.5%. ఇప్పుడు దాన్ని రివైజ్ చేసి అంత ఉండకపోవచ్చు, 6.5% ఉండవచ్చు అని తాజా అంచనా. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడిబి, ఫిచ్ ఈ మూడు సంస్థలైతే 7% అరౌండ్ ఉండవచ్చు అని అంచనా వేస్తున్నాయి. సో ఓవరాల్గా అన్ని సంస్థలు కూడా చెప్పేవి ముందు అనుకున్నంత స్థాయిలో వృద్ధి రేటు ఉండకపోవచ్చు అని. ఇక నెక్స్ట్ ఫిస్కల్, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అయితే ఇది బిలో 6% ఉండవచ్చని అంచనా. అంటే వృద్ధి ఆశించిన స్థాయిలో పుంజుకోవడం లేదు అనేది మొదటి ఎగ్జాంపుల్. ఇక రెండవది మన ఎగుమతులు. ఇటీవలనే మనం రికార్డు స్థాయిలో ఎగుమతులు చేరుకున్నాం, భారీ ఎత్తున మన ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయని మనం చెప్పుకున్నాం. సో ఈ ఎక్స్పోర్ట్స్లో గూడ్స్ ఎక్స్పోర్ట్స్ ఉంటాయి, వస్తుపరమైన ఎగుమతులు. సో ఈ వస్తుపరమైన ఎగుమతులు మీకు మొదటిసారి ఫిబ్రవరి తర్వాత మొదటిసారి ఈ సెప్టెంబర్లో వృద్ధి చెందలేదు, అంటే కాంట్రాక్ట్ అయినాయి, కాస్తంత తగ్గినాయి కూడా. అంటే మొదటిసారి మన ఎగుమతులు వెనక పట్టుపట్టాయి. సో ఇది చాలా ఆందోళనకరమైన ధోరణి, ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ అనేది చాలా కీలక, మన రూపాయి పతనమవుతున్న సమయంలో మరీ ముఖ్యం. సో దీనికి ఈ ఎక్స్పోర్ట్స్ పతనం కావటానికి, ఎక్స్పోర్ట్స్ దెబ్బతినటానికి ముఖ్యమైన కారణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మందగమనం మొదలు కావడం. అంటే గ్లోబల్ గ్రోత్ దెబ్బతినడం, గ్లోబల్ డిమాండ్ దెబ్బతినడం, ప్రపంచంలో వడ్డీ రేట్లు పెరుగుదల, ఈ పరిణామాల వల్ల మన ఎగుమతులపైన కూడా నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది. ఇప్పుడు వరల్డ్ ట్రేడే మందగిస్తుంది. ఇప్పుడు తాజాగా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ గతంలో గ్లోబల్ ట్రేడ్, అంతర్జాతీయ వాణిజ్యం 3.4% గ్రోత్ రేట్ ఉంటుందని అంచనా వేసింది. ఇప్పుడు దాన్ని రివైజ్ చేసి అంత ఉండదు, 1% మించి ఉండకపోవచ్చు అని వరల్డ్ ట్రేడ్ గ్లోబల్ ట్రేడ్ ఫిగర్స్ను సవరించింది. ఇది రెండవ కారణం. అంటే మన ఎక్స్పోర్ట్స్ అనేది దెబ్బతింటున్నాయి, ఇది ప్రమాదకరం. వరల్డ్ ఎకానమీలో రిసెషనే వస్తే మన ఎగుమతులు మరింతగా మందగించే ప్రమాదం ఉంటుంది. మూడవది, మన దిగుమతులు కూడా తగ్గాయి. అయితే నార్మల్గా దిగుమతులు కూడా తగ్గినప్పుడు, ముఖ్యంగా ఎగుమతులు తగ్గినప్పుడు, దిగుమతులు తగ్గితే ఒక పాజిటివ్ డెవలప్మెంట్ ఏంటంటే మన ట్రేడ్ డెఫిసిట్ పెరగదు, వాణిజ్య లోటు పెరగదు. ఎగుమతులు తగ్గి దిగుమతులు పెరిగితే మరీ ప్రమాదకరం, వాణిజ్యలో ట్రేడ్ డెఫిసిట్ పెరుగుతుంది, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరుగుతుంది. ఈ దృక్పథంతో చూస్తే పాజిటివ్గా కనబడుతుంది. కానీ ఇంపోర్ట్స్ ఎప్పుడు తగ్గుతాయి? మన దేశ ఎకానమీలో డిమాండ్ దెబ్బతింటే ఇంపోర్ట్ తగ్గుతాయి. అంటే మన దేశంలో గనక కొనుగోలు శక్తి తగ్గి డిమాండ్ కనుక తగ్గిందనుకో, ఆటోమేటిక్గా ఇంపోర్ట్స్ తగ్గుతాయి. అందువల్ల ఇంపోర్ట్స్ తగ్గడం కూడా గ్రోత్ స్లోడౌన్, అంటే వృద్ధి మందగించడానికి ఒక ఇండికేటర్. ఇక నాలుగవది, వరల్డ్ ఆయిల్ ప్రైసెస్ మళ్ళీ పెరగడం మొదలయ్యాయి. ఇప్పుడు ఉక్రెయిన్ వార్ సమయంలో $100 పైకి వెళ్ళి మళ్ళీ $110 పైకి కూడా వెళ్ళి మళ్ళీ తగ్గుతూ ఈ యొక్క దశలో $85కి వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ పెరుగుతూ $90 ఎబో అయింది, ఇంకా పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే సౌదీ అరేబియా ప్రొడక్షన్ను పెంచమంటే పెంచడం లేదు, రష్యా పైన ఆంక్షల వల్ల రష్యన్ సప్లైస్ దెబ్బతిన్నాయి, ఇరాన్ వెనిజులా లాంటి ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ పైన ఆంక్షలు ఉన్నాయి.
सो रश्या युद्धा तीव्रतर यूक्रेन पै दाड़ सो ई परणा वाल वरल आई प्रईस इंका प्रमाद कनबड़ी मन चाल सारे वरल आई प्रईस इंडियन एकानमी पैन तीव्रम वस्तु इक ईदवदी इन्फ्लेशन द्रव्योल्बण इप्के चला तीव्रस्थाई इध मरी पेरगवच्छ अने अच्छा एंकंटे इन्फ्लेशन प्रपंच मुड़ चमर धरल पे आटोमेटिक धरल पटाई इक आरवदी लेबर फोर्स पार्टिसिपेशन रेट अंटे श्रमशक्ति एंतमंది పనిలో ఉన్నారని ఇప్పుడు ఆల్్రెడీ ఇటీవల ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ కూడా చెప్పాడు 7.6% అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ ఉంది 4 కోట్ల మంది ఉపాధి లేక బాధపడుతున్నారు అని ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ కూడా అంగీకరించాడు సో ఈ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా తక్కువగా ఉంది ఎప్పుడైతే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఉపాధి తక్కువగా ఉంటుందో ఆటోమేటిక్ గా మనకు ఆ ఎకానమీలో ఒక నెగటివ్ ట్రెండ్ కనబడుతుంది ఎందుకంటే జాబ్లెస్నెస్ అనేది రకరకాల ఎకనామిక్ డిస్ట్రెస్ కు కారణమవుతుంది ఇక ఏడవది ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ పెరగడం లేదు ఇదివల ఆర్థిక మంత్రి కూడా ఆందోళన వ్యక్తం చేశారు సో కార్పొరేట్ ఇండియాను ఉద్దేశించి మాట్లాడుతూ మీకు ఇన్ని రాయితీలు ఇచ్చినా మీరు పెట్టుబడులు పెడతలేరని తీవ్రంగా ఆరోపించింది పెట్టుబడుల వల్ల నేను చాలాసార్లు చెప్పాను పెట్టుబడులు ఎప్పుడు పెడతారు ప్రభుత్వం రాయితీలు ఇస్తే పెట్టరు పెట్టుబడులు కొనేవాడు ఉంటే పెడతారని చాలాసార్లు చెప్పాను అయినా మన ప్రభుత్వం డిమాండ్ సైడ్ మేనేజ్మెంట్ చేయకుండా సప్లై సైడ్ ఇన్సెంటివ్స్ తో నడుపుతూ ఉంటుంది ప్రజల చేతుల్లో ఆదాయం పెట్టి ప్రజలకు ఉపాధి కల్పించి ప్రజల కొనుగోలు శక్తి పెరిగితే డిమాండ్ పెరిగి పెట్టుబడి పెడతారు తప్ప కేవలం గవర్నమెంట్ రాయితీలు ఇస్తా రాయితీలు దిగుతారు ఇప్పుడు అదే జరుగుతోంది ఈ ఎకానమీలో ఇక ఎనిమిదవది ప్రైవేట్ కన్సంప్షన్ ఎక్స్‌పెండిచర్ అంటారు అంటే వస్తు వినిమయ వ్యయం అంటే మన దేశ ఎకానమీకి రక్షణ ఏంటి అంటే 140 కోట్ల మంది జనం సో వీళ్ళందరూ వస్తువులు సేవలు కన్జ్యూమ్ చేస్తే వినిమయం చేస్తే ఆటోమేటిక్ గా మన దేశ ఎకానమీకి బూస్ట్ వస్తుంది దీనిని ప్రైవేట్ కన్సంప్షన్ ఎక్స్‌పెండిచర్ అంటారు సో ఈ ప్రైవేట్ కన్సంప్షన్ ఎక్స్‌పెండిచర్ కూడా ఇప్పటికీ బలహీనంగా ఉంది మన దేశ వృద్ధి రేట్ను దెబ్బ తీస్తున్నటువంటి కీలకమైన అంశం ఏందంటే ఈ ప్రైవేట్ కన్సంప్షన్ ఎక్స్‌పెండిచర్ తక్కువ ఉండడం ఒకవైపు ఉపాధి దెబ్బ తినడం నిరుద్యోగిత గణనీయంగా పెరగడం లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ తగ్గడం ధరలు పెరగడం వీటి వల్ల ప్రజల కొనుగోలు శక్తి మరింతగా దెబ్బతింటది ప్రైవేట్ కన్సంప్షన్ ఎక్స్‌పెండిచర్ అనేది ఇంకా దెబ్బతినే ప్రమాదం ఉంటది ఇక 9వది ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి సో ఎకానమీ దెబ్బతిన్నప్పుడు ఆటోమేటిక్ గా గవర్నమెంట్ ఫైనాన్సెస్ కూడా ఇబ్బందుల్లో పడతాయి ఇప్పటికే ప్రభుత్వం అప్పుల భారాలు ప్రభుత్వాల అప్పుల భారం పెరుగుతుంది కేంద్ర రాష్ట్ర సంబంధాల రాష్ట్రాల కంబైన్డ్ ద్రవ్యలోటు అంటే కంబైన్డ్ ఫిస్కల్ డెఫిసిట్ ఆఫ్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ నౌ అబౌట్ 10% సో ఈ అబౌట్ 10% ఉండడం అనేది ఒక ఆందోళనకరమైన ట్రెండ్ సో అందువల్ల ప్రభుత్వం కూడా ఇక అధిక వ్యయం చేయలేని పరిస్థితి అధిక వ్యయం చేయాలంటే సూపర్ రిచ్ అత్యంత సంపన్నులపైన అదానిల అలాంటి విండ్ ఫాల్ గెయిన్స్ అంటారు అంటే అడ్డగోలుగా లాభాలు సంపాదించుకునే వారిపైన పన్నులు వేయగలిగితే తప్ప ప్రభుత్వాల ఫైనాన్సెస్ బాగుపడవు అందుకు ప్రభుత్వాలు ముందుకు రావడానికి పొలిటికల్ కమిట్మెంట్ ఉండాలి అది కనబడతలేదు ఇక 10వది మన రూపాయి దెబ్బతింటోంది ఆల్్రెడీ మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ప్రస్తుత ఖాతాలో లోటు అంటే మన రోజువారీ విదేశీ మారక ద్రవ్య ఆదాయ ఎర్నింగ్ అండ్ ఎక్స్‌పెండిచర్ ఫారెన్ ఎక్స్‌చేంజ్ ఎర్న్ అండ్ ఎక్స్‌పెండ్ స్పెంట్ లో తేడాను కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటారు ఇది ఆల్్రెడీ 3% కు రీచ్ అవుతోంది సహజంగా ఆర్బీఐ చెప్పే కంఫర్టబుల్ లెవెల్ 2.5% ఇది 3% ఆఫ్ జీడీపీ కి రీచ్ అయ్యింది రూపాయి పైన ఒత్తిడి మనకు కనబడుతోంది ఇప్పుడు 82-83 రూపీస్ కి వచ్చేసింది ताजा अच्ना चपेदे 85 वरक उड़वचुअ अच्ना